हेलो फ्रेंड्स, वेलकम टू गणास किचन। ఈ రోజు మన గణాస్ కిచెన్లో అందరూ ఎంతగానో ఇష్టపడే బేబీ పొటాటో ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం। ముందుగా 1/2 కిలో చిన్న బంగాళాదుంపలను బాగా క్లీన్ చేసి తగినంత వాటర్ని వేసి 10 నిమిషాల సేపు ఉడికించాలి। బంగాళాదుంపలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిపైన తొక్కని తీసేయాలి। ఈ విధంగా బంగాళాదుంప పై తొక్కని తీసి వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 8 మిరియాలు, 2 ఎండుమిర్చిని వేసుకోవాలి। వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నువ్వులను వేసి మళ్ళీ 1 నిమిషం పాటు వేయించాలి। ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। వీటిని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। ఇలా ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 4 టీ స్పూన్ల నూనెను వేసుకోవాలి। నూనె బాగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, 4 పొడుగుగా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకోవాలి। వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద వేయించాలి। అన్ని ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకోవాలి। తర్వాత ఇందులో తగినంత ఉప్పును వేసి 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద వేయించాలి। బంగాళాదుంపలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారంని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేసుకోవాలి। వీటిని 2 నుండి 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద వేయించాలి। ఇక్కడ మనకి బంగాళ దుంపలు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి। వీటిని పప్పు చారుతో గాని, పప్పు టొమాటో ఇలా పప్పుతో చేసే ఏ రెసిపీతోనైనా సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుంది। అంతే అండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే బేబీ పొటాటో ఫ్రై రెడీ। తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది వీలైతే నాతో కామెంట్స్లో షేర్ చేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।